కొందరు అధికారులు ఐపీఎస్ల అనే విషయాన్ని మర్చిపోయారు. గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు చెప్పినట్లుగా చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందడమే ఆలస్యం. ప్రతిపక్ష నేతలతో పాటు సామాన్యులపైన విరుచుకుపడ్డారు. చివరకు సిబిఐ అధికారులను కూడా వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లు ఐపీసీని పూర్తిగా పక్కన పెట్టేసి వైసీపీ కోడ్ను అమలు చేశారు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండనున్నట్లుగా జగన్ సర్కార్ పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక గత పాపాలు పాముల ఇప్పుడు వెంటాడుతుండటంతో వైసీపీకి వంతపాడిన అధికారులు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటున్నారు. ఈ జాబితాలో పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, కేకేఎన్ వకీరప్ప కాగినెల్లి, సిహెచ్ విజయరావు పేర్లు ఉన్నట్లు పోలీస్ ఉన్నత స్థాయి వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో చేసిన తప్పులకు కేసుల కత్తి వెంటాడుతోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గతంలో నర్సాపురం ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ పాలనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అర్ధరాత్రి మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చి లాఠీలతో చితకబాదారు. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం పార్లమెంట్లో చర్చకు దారితీసింది. ఆయన జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు, ఇటీవలే ప్రభుత్వం మారడంతో ఎమ్మెల్యే రఘురామ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021లో సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తనను అంతమోదించే కుట్ర చేశారని పేర్కొన్నారు. దీంతో గుంటూరు పోలీసులు 2 సీనియర్ ఐపీఎస్లపై హత్యాయత్నం కుట్ర కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరితో పాటు ప్రతిపక్షాలను హింసించడమే పనిగా వ్యవహరించిన విజయపాల్ అనే అడిషనల్ ఎస్పీని సైతం నిందితుల జాబితాలో చేర్చారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు వరకు ఎవరినీ వదలకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు పంపారు. మాజీ స్పీకర్ శివప్రసాదరావు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ఐపీఎస్ అధికారి వేధింపులే కారణమని అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు కోడై కూశాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ధనదాహం కోసం పలువురు ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు. జగన్ పాలనలో నిబంధనలకు భిన్నంగా వ్యవహరించిన ఐపీఎస్లను ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. అధికార పార్టీ మెప్పు పొందడం, కీలక పోస్టింగ్లు దక్కించుకోవడం కోసం ఐజీ ర్యాంక్ అధికారి కాంతి రాణా, డిఐజీ ర్యాంక్ ఐపీఎస్ విశాల్ గున్ని చేయని అక్రమాలు లేవు. దేశానికి సేవ చేయాల్సిన ఐపీఎస్లమనే విషయాన్ని పూర్తిగా పక్కనబెట్టి వైసీపీ నేతల సేవలో తరించారు. అసెంబ్లీ సాక్షిగా విశాల్ గున్ని రాజధాని రైతులపై ఎత్తిన లాఠీ ఎంతమంది ఒంటిపై వాతలు పడిందో లెక్కలేదు. అమరావతికి జై అన్నందుకు దళిత రైతులపై అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఘనత గుంటూరు ఎస్పీగా ఆయనకే దక్కింది. విజయవాడ డీసీపీగా ముంబై నటిని ఇక్కడికి తీసుకువచ్చి మొత్తం కుటుంబాన్నే బెదిరించిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో పూర్తిగా సహకారం అందించిన అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాకు ఇబ్బందులు తప్పేలా అయితే లేవు. బాధితులు, కుటుంబ సభ్యులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కడప ఎస్పీగా చరిత్రలో ఎవరో చేయనంత సుదీర్ఘకాలం పనిచేసిన కేకేఎన్, అనంతపురం ఎస్పీగా పనిచేసిన ఫకీరప్ప ఏకంగా సిబిఐ తోనే పెట్టుకున్నారు. జగన్ చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేసేందుకు సిబిఐ నియమించిన అధికారుల బృందం గత ప్రభుత్వంలో అసలు హంతకుల వైపు మళ్లింది. వెనుకున్న పెద్దల్ని బయటికి లాగేదాకా వెళ్లడంతో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టు హాల్లోనే సిబిఐ అధికారుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ఎస్పీ రామ్ సింగ్ పై చిందులేశారు. ఆ వెంటనే కడప ఎస్పీ అవినాష్ అనుచరుడు గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో రిమ్స్ పోలీస్ స్టేషన్లో సిబిఐ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడి రాజకీయాలతో కానీ సంబంధం లేని ఉత్తరాదికి చెందిన సిబిఐ అధికారులపై కేసు నమోదు చేయడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత తాడిపత్రిలో ఉంటున్న మరో వ్యక్తిని ఈ కేసులో ప్రవేశించేందుకు సిబిఐ అధికారులు నోటీసులు ఇవ్వగా తనను బెదిరిస్తున్నారంటూ ఆయనతో అనంతపురం ఎస్పీ ఫకీరప్పకు వైసీపీ పెద్దలు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది, ఫకీరప్ప వెంటనే తాడిపత్రి పోలీసులతో కేసు నమోదు చేయించారు. దీంతో రామ్ సింగ్ బృందం ఢిల్లీలోని సిబిఐ హెడ్ క్వార్టర్స్కు వెళ్లి జగన్ పార్టీ కుట్రల్ని వివరించింది. అంతకన్నా పై స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన సిబిఐ వివేక కేసులో సంబంధం ఉన్న ఒక్కొక్కరిని అరెస్ట్ చేసింది. అందులో గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారులు చేసిన తప్పులు ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంటున్నాయి. 10 రోజుల క్రితం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఢిల్లీలోని సిబిఐ డైరెక్టర్ నుంచి లేఖ వచ్చింది. సంచలనం సృష్టించిన ఒక హత్య కేసు నిష్పాక్షిపాతంగా దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులపైనే కేసులు నమోదు చేయించిన ఏపీ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా తెలిసింది. ముఖ్యంగా అప్పటి కడప ఎస్పీ అనూప్ రాజన్, అనంతపురం ఎస్పీ ఫకీరప్ప దర్యాప్తునకు అడ్డుపడ్డారంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని
కోరినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తున్నట్లుగా తెలిసింది. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేసుల్లో ఏకపక్షంగా వ్యవహరించిన అప్పటి నెల్లూరు ఎస్పీ విజయరావుపై చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది.